విశాఖ జిల్లా మునుగపాక దళిత కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిత్యం విధి నిర్వహణలో ఉంటున్న ఆశా వర్కర్లకు సన్మానం చేసి నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడదంటే కారణం దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడమే గర్వకారణం. భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి చాటి చెప్పినటువంటి మహోన్నత నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన వల్లే ఈరోజు కూడా ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామంగా నిలబడదని చెప్పి చెప్పడానికి అందరం గర్వపడుతున్నాం.